రాజు ఆయన మంచి యవన ప్రాయంలో రాజుగా ఎన్నుకోబడి మంచి పరిపాలన చేస్తూ తన దేశాన్ని ఒక మంచి పరిపాలన వ్యవస్థ మీద నడిపిస్తున్నటువంటి రోజులవి. రాజు కనుక అన్ని విషయాలలో ఆస్తి అంతస్తు సమస్తాలలో మంచిగా దీవించబడ్డాడు. ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన. కొద్ది దినాలు గడిచేసరికి రాజు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల మధ్య నడిపించబడతాడు. యుద్ధాలుంటాయి, రాజుకి ఇప్పుడు చూసిన యుద్ధ సమాచారాలుంటాయి, ఇకపోతే ఆస్తి ఉంటుంది, హోదా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ రాజు అలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. యుద్ధాలు వస్తున్నాయి, జయించేస్తున్నాడు దేవుని కృపను బట్టి. తన జీవితాన్ని అలా కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మంచి పరిపాలన చేస్తున్నట్లుగా బైబిల్ చెబుతుంది. మరొకసారి నా ప్రియమైన దేవుని ప్రజలారా, నేను కొత్త కొత్త విషయాలు ఏమి చెప్పను, మీరు మనందరం ప్రతిరోజు వింటూ చదువుతున్నటువంటి మాటలే. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాజు చక్కని పరిపాలన యంత్రాంగాన్ని చేశాడు. మంచి పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి రోజుల్లో సడన్ గా ఆ రాజు గారికి భయంకరమైనటువంటి వ్యాధి, ఒక భయంకరమైనటువంటి బలహీనత తన శరీరం మీదకు వచ్చింది. అప్పటికే దేవుని సహాయం చేత రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన. దేవుని సహాయం చేత అప్పటికే ఎన్నో యుద్ధాలను గెలుచుకున్నాడు ఆయన. రాను కొద్ది సంవత్సరాలు గడిచేసరికి ఒక భయంకరమైన వ్యాధి రాజుని కమ్మేసుకుని లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఆ రాజు. ఏం చెయ్యాలో దిక్కుతోచని ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేయించుకుని కాస్త దేవుని యొక్క మాటలు విని, ఈ దేవుడు సర్వశక్తిమంతుడు, కృప కలిగిన దేవుడు, ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడని అనుకున్నాడేమో, వెంటనే ఒక దైవ సేవకుడికి కబురు పంపిస్తే దైవ సేవకుడు వారింటికి అంటే రాజు మందిరానికి వచ్చాడు. రాజు వచ్చి చూసి సేవకుడు వచ్చి ఈ రాజుని పరామర్శించేసరికి అప్పటికే ఒక మంచి సమాచారంతో వచ్చాడు. దైవజనుడు కూడా ఒక సమాచారం దేవుని దగ్గర నుంచి పొందుకుని వచ్చాడు రాజు దగ్గరికి. రాజు పరిస్థితిని అలాగూ చూసేసరికి దేవుడిచ్చిన సమాచారాన్ని వెంటనే తన కన్నులారా చూస్తున్నాడు. ఈ ప్రవక్త, ఈ దైవ సేవకుడు ఎప్పుడైతే రాజు దగ్గరికి వచ్చాడో, తన ప్రార్థనా గదిలో దేవుని దగ్గర నుంచి పొందుకున్న సమాచారం ఈ రాజుకు చెప్పాలని వచ్చిన దైవజనుడు ఆ రాజు మంచాన్న పడి ఉన్నప్పుడు చూసి వెంటనే కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. ఎస్, దేవుడు చెప్పిన సమాచారం ఈ రాజు కొరకే అని కన్ఫర్మ్ చేసుకుని, రాజా నిన్ను చూస్తుంటే నాతో ప్రభు చెప్పినటువంటి ఆ సమాచారం నీ కొరకే, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని చెప్పడానికి వచ్చాను. ఎందుకు? అతగాన్ని చూడగానే దేవుడు ఇచ్చినటువంటి ఆ సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడంటే, వచ్చి రాజును చూసేసరికి అతగాడు పరిస్థితి ఎట్లా ఉందో తెలిసిన మంచం మీద పడి లేవడానికి కూడా ఓపిక లేదండి. బైబిల్లో ఏమని రాయబడిందంటే అతగాడికి వచ్చినటువంటి వ్యాధి, అతగాడికి వచ్చినటువంటి రోగం మరణకరమైనటువంటి రోగం అని బైబిల్ సెలవిస్తుంది. ఆ మరణకరమైన రోగాన్ని బట్టి ఆ రాజు అప్పటికే మానసికంగా కృంగిపోతున్నాడు. ఆ మరణకరమైన రోగాన్ని బట్టి, ఎందుకు మరణకరమైన రోగం అంటే, ఆ రోజుల్లో ఆ మరణకరమైన రోగానికి మందు లేదు. ఇప్పుడు మన ప్రపంచం నడిపించబడుతున్నట్లుగానే దానికి మందు లేదు, చికిత్స లేదు. చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని ఆ రాజు అనుభవిస్తున్నాడండి. ఆ భయానికి ఆందోళన చెందిపోతున్నాడు. గుండెల్లో ఒక గుబులు భయం. ఈ రోజున మీరు వార్తా సమాచారాన్ని గనక గమనిస్తే, పాజిటివ్ వైరస్, పాజిటివ్ వచ్చిన వాళ్ళు చనిపోవడం కంటే వచ్చిందన్న భయంతో, హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు మరికొందరు ఎక్కువ శాతం.
ఈ మరణకరమైన రోగం ఆ రాజుకు వచ్చేసరికి చాలా కృంగిపోయాడండి. ఎంత ధైర్యంగా చెప్తున్నా, ఎంత ధైర్యమై ధైర్యపరుస్తున్నటువంటి వ్యక్తులైనా వారికి వచ్చేసరికి కృంగిపోతున్నారు. ఈ రోజున వారి కుటుంబంలోకి వచ్చేసరికి కృంగిపోతున్నాం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో దేవుడు నా మనసులో పెట్టిన మాటలు నేను మీతో చెప్తున్నానండి. అక్కడ పేపర్లో అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అలాగా జరిగింది అంటే కాస్త భయం వేసినా సాయంత్రానికో లేకపోతే ఒక గంటకో తేరుకుంటున్నారు. కానీ వారి కుటుంబం, మన కుటుంబంలోనికి వచ్చేసరికి కలత, బాధ, భయం. చాలా మంది నిపుణులు చెబుతున్నటువంటి అంశం ఏంటంటే, మీరు ధైర్యంగా ఉంటే సగం రోగం తగ్గిపోయినట్టే అంటున్నారు వాళ్ళు. ఈ ఇస్కియా అని పిలువబడుతున్నటువంటి రాజు దగ్గరికి మనం వెళ్తే, మరణకరమైన రోగంతో బాధపడుతున్న ఆ రాజు తన ఆరోగ్య పరిస్థితిని, తన మెంటల్ స్థితిని గమనించి వెంటనే దేవుని దగ్గర నుంచి తీసుకున్న సమాచారం. దేవుడు ఏం చెప్పాడు ఈ దైవ సేవకుడికి అని అంటే, నువ్వేమి కంగారు పడమాకు, నువ్వు త్వరగా చస్తావు, నువ్వు ఇంక సర్దేసుకో, ఇంక నీ పని అయిపోయింది, ఇంక నువ్వు నీ పని అయిపోయింది, నీతో దేవుని పని అయిపోయింది, నీ చేత నీ డ్యూటీ అయిపోయింది, నీ టైం అయిపోయింది, నువ్వు ఇంక చనిపోతావు అని చెప్పడానికి వచ్చాడు. నేను అనుకుంటా ఉంటాను, దైవజనుడు మోకరించి గదిలో ప్రార్థన చేసినప్పుడు దైవ సన్నిధి ప్రత్యక్షత సేవకుడికి దిగివచ్చి, దైవజనుడా నువ్వెళ్ళి రాజు ఇజ్కియాతో ఈ మాట చెప్పు, నువ్వు నిశ్చయముగా చస్తావని చెప్పు అని దైవుని వాక్కు దైవ సేవకుడికి మాట్లాడుతున్నప్పుడు నేను అనుకుంటా ఉంటాను, దైవ సేవకుడు ఇలాగ అనుకుని ఉంటాడు ఏమన్నా తెలిసినా, రాజుగారు అప్పుడు చచ్చిపోతాడంటే ప్రభు అదేంటి ప్రభా, నిన్నే కదా యుద్ధం చేసి వచ్చాడు, నిన్నే కదా అద్భుతమైన యుద్ధం చేసి అద్భుతమైన విజయాన్ని పొందుకుని గత కొద్ది దినాలుగా మంచి ఆరోగ్యంతో తిరుగుతున్నాడు కదా, మరి కొద్ది రోజుల్లో నువ్వు చస్తావని చెప్పమంటావు ఏంటి ప్రభువా, ఆయన కోసమేనంటావా? ఈ రోజున చాలా మంది మన జీవితంలో కొన్ని కొన్ని వార్తలు వింటుంటే అదే అనిపిస్తుంది, అదేంటది గత కాలంలో మనతో చక్కగా మాట్లాడిన వ్యక్తే కదా, వారం రోజుల కిందటో 10 రోజుల క్రిందటో మనం కలుసుకున్నాం కదా, లేకపోతే మాట్లాడాం కదా, నాతో ఫోన్ చేసి మాట్లాడాడని లేకపోతే నేను అంతటితో మాట్లాడాను కదా, ఏంటి ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందా, ఎన్ని సమాచారాలు మనం వినటం లేదు. దేవుడు ఈ దైవ సేవకుడికి ఆ రాజు కొరకు చెప్తున్నప్పుడు నేను అనుకుంటాను, భవిష్యత్తులో అనుకుని ఉంటాడు ఆయన, అదేటది నిన్నటి వరకు క్షేమంగా మంచి యుద్ధంలో జయబేరి మోగించి వచ్చాడే, ఆయన ఎట్లా అంటాడేటి అనుకుని కాస్త ఆతృతతో, కాస్త అనుమానంతో, కాస్త భయముతో మేబీ ఈ రాజును చూడడానికి దైవ సేవకుడు వచ్చేసరికి, దేవుడు చెప్పినటువంటి మాట వర్తమానం ఇతగాడు చెప్పడానికి ఇతని దగ్గరకు వస్తే, ఇతగాడు మంచం మీద ఉన్న పడి ఉన్న పరిస్థితిని చూసి ఇంక ఈయన కన్ఫర్మ్ చేసేసుకున్నాడు, వీడు ఖచ్చితంగా పోతాడు అని. అటువంటి పరిస్థితుల్లో దైవ సేవకుడు వచ్చి, రాజా నిశ్చయముగా నువ్వు మరణమవుచున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అంటాడు. మీ అందరికి తెలిసిన మాటలే, రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు నేను మీతో చెబుతున్నాను. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఒక సేవకుడు వచ్చి నీకున్న సింప్టమ్స్ ను చూసి, ప్రైజ్ ది లార్డ్, నీకున్నటువంటి సింప్టమ్స్ ను చూసి, నీకున్నటువంటి పరిస్థితులను గమనిస్తే నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, నువ్వు పోతావు. ఇప్పుడున్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి నీకు వస్తున్నటువంటి ఆ సింప్టమ్స్ చూస్తుంటే నీకు బాగా వ్యాధి ముదిరిపోయింది, చస్తావు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో వెంటనే ఆ రాజు దేవుని సన్నిధి వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు సన్నిధి వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడో, తన ప్రార్థనను ఆలకించిన దేవుడు ఆ రాజు, ఏ రాజు, మరణకరమైన రోగముతో పడి ఉన్న రాజు,
ఒక ప్రవక్త వచ్చి వీడు ఖచ్చితంగా పోతాడు అని చెబుతున్నటువంటి ఆ రోగి, ఒక వైద్యుడు సైతం వచ్చి ఇతగాడు బాగుపడ్డు, ఇతగాడికి రోగం ముదిరిపోయిందని అక్కడికి అతగాడికి స్టాంప్ వేసేసినటువంటి రాజు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. దేవునికి ఈయన ప్రార్థన చేస్తుంటే దేవుని వైపు తిరిగి ఇతను ప్రార్థన చేస్తుంటే ఆ రాజు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు, ఈ రోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన లక్షణం, ఆయన స్వభావం, ఆయన నేర్పరితనం, ఆయనకున్నటువంటి ఆలోచన సరళి, ఆయన విధానం ఏమిటంటే, ఈ రాజు మరణకరమైన వ్యాధి కలిగిన రాజు, రోగంతో రేపమాపు చనిపోతాడని డాక్టర్స్ సర్టిఫై చేసినటువంటి వ్యక్తి, అతగాడిని పరిస్థితిని చూసి దేవుని దగ్గర సమాచారం తీసుకుని ఒక సేవకుడు ప్రవక్త కూడా అంటాడు నువ్వు చనిపోతావని. నేనేమంటున్నానంటే వైద్య శాస్త్రం కన్ఫర్మ్ చేసింది వీడికి మరణకరమైన రోగమని. ఒక దైవజనుడు కన్ఫర్మ్ చేశాడు దేవుడు చెబుతున్నాడు నువ్వు వెళ్ళిపోతావని. దానికి అంతటా తాను కూడా నిర్ణయం తీసుకున్నాడు ఇక నా మరణకరమైన రోగం, దీనికి మందు లేదు. ఈ రాత్రి నా దేవుని పై, నా దేవుని పెరటం, నా ప్రియమైన ప్రజలారా, నా యేసయ్య పెరటం మనసారా, నేను మీతో ఈ మాటలు చెబుతున్నానండి. వైద్య శాస్త్రం, డాక్టర్స్, లేకపోతే నీ వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని తెలిసిన వ్యక్తులు, నీ సింప్టమ్స్ ను చూస్తున్న వ్యక్తులు, నువ్వు హాస్పిటల్లో ఉండి ఈ మాటలు వింటున్నా, హోమ్ క్వారంటైన్ లో ఉండి ఈ మాటలు వింటున్నా, ఒకవేళ నీకు ఈ రోగము ముదిరిపోయిందని చెప్పినా, ఈ ఇస్కియా అనే రాజు ఆరాధిస్తూ ప్రార్థన చేస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, వాళ్ళ స్వభావం ఎలాంటిదంటే, ఎప్పుడైతే ఈ రాజు నా దేవుని వైపు, నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఒక చక్కని మాట ఆ దైవ సేవకుడు మరలా చెబుతాడండి. మీరు చదవండి ఆ మాట ఒక్కసారి, ఐదో వచనం ఆఖరి మాటలు మీరు చదివితే, ఆఖరి రెండు లైన్లు చదవండి. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయము 5వ వాక్యం నేను చెబుతున్నాను త్వరగా. నీవు కన్నీళ్లు విడిచి చూచి తిని, నా దేవుడు యొక్క స్వభావం నేను మీతో చెబుతున్నాను బిడ్డలారా, ఎప్పుడైతే డాక్టర్స్ తన మరణాన్ని కన్ఫర్మ్ చేశారో, ఎప్పుడైతే ఒక సేవకుడు సైతం తన మరణాన్ని కన్ఫర్మ్ చేశాడో, ఆ మరణాన్ని కన్ఫర్మ్ చేసుకున్నటువంటి ఒక రోగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే, ఆ దేవుడు ఇప్పుడు ఈ మరణకరమైన వ్యాధి కలిగిన రోగితో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలిసినా, నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని, అదుగు నా దేవుని స్వభావం, నా దేవుని మనస్సు ఎలాంటిదో తెలిసినా, డాక్టర్లు కన్ఫర్మ్ చేసిన మరణాన్ని, అతను మరణం అవుతాడని దేవుడు ఒక యాజకుడికి చెప్పి పంపించాడు. మీరు పాయింట్ క్యాచ్ చేయండి. నిన్నటి దినాన్న దైవ సేవకుడు చెబుతూ మీరు గత కాలంలో తీరేసిన పసర పురుగులు, గొంగల పురుగులు, చీడ పురుగులు, మిడతలు, ఆ మహాసైన్యాన్ని మీరు గమనించి ఉంటారు. ఏవేల గ్రంథం 2:25లో ఏమని ఉంటుందో తెలిసిన, నేను పంపిన నా మహాసైన్యమైన గొంగల పురుగులు అంటాడు. ఇప్పుడు దేశం మీదకి పురుగులను పంపించింది ఎవరు? ప్రభువే. ఇప్పుడు ఇజ్కియా మరణం అవుతాడని కన్ఫర్మేషన్ తో ఒక ప్రవక్త బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు ప్రవక్తకు బోధించింది ఎవరు? ప్రభువే. హల్లెలూయా. మీరు గమనించండి, ఈ ఉపవాస దినాలలో కొన్ని కొన్ని పరిస్థితులు నీకు కన్ఫర్మేషన్ అయిపోయి ఉండొచ్చు. ఇంక ఈడు కోలుకోడురా ఆరోగ్యంలో, ఈ లాక్డౌన్ వల్ల ఈడు వ్యాపారం దివాలా తీసిందిరా, ఈడు కోలుకోలేడు, ఈ లాక్డౌన్ వల్ల ఈ చేతి పని లేదురా, 4 నెలల నుంచి ఏం తింటున్న ముఖం గెంజి, ఆ రేషన్ బియ్యం తింటున్నాడు, బతుకుతున్నాడు, ఇప్పుడు రేపు పొద్దున్న ఎలా బ్రతుకుతాడు? ఈడు పనులు చూస్తే లేవు, ఉద్యోగాలు చూస్తే అరకొర ఉద్యోగాలు. చాలా మంది ఐటీ కంపెనీస్ ఉద్యోగాలు తీసేశారండి, ఇళ్ళకి వచ్చేసారు. మీరు ఈ మధ్య కాలంలో చాలా సోషల్ మీడియా మన చేతిలో ఉండబట్టి ఎన్ని అద్భుతమైనటువంటి సమాచారాలు వస్తున్నాయో తెలుసా? మంచి మంచి కాలేజెస్ లో లెక్చరర్స్ గా పనిచేసి, టీచర్స్ గా పనిచేసే అటుపుల్ అమ్మడం, పూణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఒక యవనస్తురాలు వచ్చి ఏదో పని చేసుకుంటుందంటే, ఇక్కడ ఎక్కడో కూరగాయలు అమ్ముకుంటుంది,
మీరు గమనించండి, మీ అందరికీ మీకు తెలిసిన విషయాలే. నేను ఏ మాటలు చెబుతున్నానంటే, వాస్తవానికి ఈ పరిస్థితులను బట్టి నీకు నువ్వుగా కన్ఫర్మ్ చేసుకుంటావు, ఇంక నేను బతకలేను, నా బతుకు కూరగాయలు అమ్ముకోవడమే. ఇంత చదువు చదివి, ఇంత వ్యాపారం చేసి, ఇంత ఉద్యోగం చేసి, ఇంత పని చేసి, ఇంత సేవ చేసి నా బ్రతుకు అయిపోయినట్టుంది. పరిస్థితి ఒకవేళ నిన్ను అలా కన్ఫర్మ్ చేసుకున్నా, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న నా యేసయ్య, ఆయన ఎలాంటి వాడు తెలిసిన. ఒక డాక్టర్ గారు అన్నాడు, మరణకరమైన రోగంతో ఉన్నాడు, వీడిని సర్దేయండి. ఒక యాజకుడు అన్నాడు, రాజా నువ్వు చనిపోతావని. రాజుకు కూడా అర్థమైపోయింది, ఒకవేళ నేను చెప్పి, ఇది మరణకరమైన రోగం అలాంటిది. వాస్తవానికి రోగం అలాంటిది, కనుక నేను చనిపోతానని ఆయన ఫిక్స్ అయిపోయాడు. కానీ నేను చనిపోతానని తెలిసిన దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడట. ఈయన ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆ ప్రార్థన ముగించక మునిపే మరొక సమాచారం పరలోకంలో నుంచి రాజుకు బయలుదేరింది. హల్లెలూయా. అతగాడు ప్రార్థనను ముగించక మునిపే పరలోకంలో నుంచి మరొక సమాచారం రాజు దగ్గరికి బయలుదేరింది. ఏ సేవకుడైతే రాజా నువ్వు చస్తావని కన్ఫర్మేషన్ మెసేజ్ పట్టుకొచ్చాడో, అదే రాజు మరలా బయలుదేరి వెనక్కి వచ్చి రాజుతో అంటున్నాడు, రాజా నా దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటో తెలిసిన, నువ్వు ప్రార్థన చేయడం ఆయన చూశాడట, నువ్వు కన్నీరు విడవడం ఆయన చూశాడట, నువ్వు నిదానించి దేవుని సన్నిధిలో ఏడవడం, గోడ తొట్టు తిరగడం, కన్నీరు కార్చడం, ప్రార్థన చేయడం ఆయన ఆలకించాడట. ఆయన నీతో ఏం చెబుతున్నాడు తెలుసా, నేను నిన్ను బాగు చేస్తాను. ఈ రాత్రి ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ చెబుతున్నాను, ఈ ఉపవాస దినాలలో ప్రైజ్ ది లార్డ్, ఈ లాక్డౌన్ బట్టి ఈ 4 నెలల నుంచి కుటుంబాలను పీడిస్తున్నటువంటి, దేశాన్ని పీడిస్తున్నటువంటి ఈ లాక్డౌన్ వల్ల నువ్వు ఒకవేళ నిరాశ్రయుడు అయినా, నువ్వు ఒక ఉద్యోగాన్ని కోల్పోయినా, ఒకవేళ వ్యాపారంలో నువ్వు నిట్టనిలుగా ములిగిపోయినా, నీ కుటుంబానికి ఆసరా లేకపోయినా, ఆరోగ్యం నీ కుటుంబంలో లేకపోయినా, నీ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్నా, ఒక సేవకుడుగా నా యేసయ్యని బట్టి ఒక ధైర్యపరిచే మాట ఏంటో తెలిసిన, నా దేవుడు నీ ఆర్థిక వ్యవస్థను బాగు చేయునుగాక. నా దేవుడు నీ ఆర్థిక వ్యవస్థను బాగు చేయునుగాక, నా దేవుడు నీ కుటుంబ వ్యవస్థను బాగు చేయునుగాక, నా దేవుడు నీ యొక్క చేతి పనుల వ్యవస్థ బాగు పడకుండా కురుంగిపోయి నీ ఆర్థిక ఇబ్బందులు బట్టి, నీ యొక్క అప్పుల బాధలు బట్టి నువ్వు ఒకవేళ కురుంగిపోతే, నా దేవుని బట్టి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ 12 దినాల ఉపవాస ప్రార్థన ప్రారంభించింది నీ కొరకే. ఆమేన్. గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 8 నుంచి 19 వరకు మానక 12 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే, ఆ సంఘ సభ్యుడిగా నాకు తెలుసు, అద్భుతాలను నేను కనులారా చూశాను. ఆమేన్. సహోదరులా, మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, ఈ 12 రోజుల ఉపవాసాల ప్రార్థనలో పాడైపోయిన నీ వ్యాపారము బాగుపడునుగాక, పాడైపోయిన నీ ఆరోగ్యము బాగుపడునుగాక, పాడైపోయిన నీ చేతి పని బాగుపడునుగాక, పాడైపోయిన నీ భార్య భర్తల మధ్యన అనుబంధం తిరిగి బాగుపడునుగాక. హల్లెలూయా. నా దేవుడు బాగు చేసేవాడు. హల్లెలూయా. సాధారణంగా ఈ రోజున ఏదైనా మన మోటార్ సైకిల్ కానివ్వండి, టీవీ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా మోటార్ సైకిల్లో ఏదైనా ఒక వస్తువు పాడైపోయింది అనుకోండి, ఈ రోజున ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి మెకానిక్ దగ్గర తీసుకెళ్తే మెకానిక్స్ ఏం చేస్తున్నారో తెలిసిన, దాన్ని తీసేసి కొత్త పార్ట్ వేస్తున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉంది, ఆ పార్ట్ని తీసేయడం, షాప్ దగ్గరికి వెళ్ళడం, రెడీమేడ్ దొరుకుతుంది, తీసుకొస్తున్నారు, ఫిక్స్ చేస్తున్నారు, స్తోత్రం, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ పోయిన వస్తువుని తీసుకెళ్లి స్క్రాప్ లో పాడేస్తున్నారు, కానీ దానిని బాగు చేద్దాం, దానిని రిపేర్ చేద్దాం. దాని పేరేమో రిపేర్ షాప్ అని ఉంటుంది, దాని పేరేమో రిపేర్ షాప్ అని ఉంటుంది, కానీ రిపేర్ చేయడం, రీప్లేస్ మాత్రమే చేస్తాడు. స్తోత్రం కలుగుడు, అర్థమవుతుందా? రిపేర్ చేయడాడు, రీప్లేస్ చేస్తాడు. నా దేవుడు, ప్రైజ్ ది లార్డ్, నీ పరిస్థితులను రిపేరు చేయగలిగిన వాడు.
హల్లెలూయా. నేను ఏమంటాడంటే శరీరంలో మనం ఉన్నటువంటి అవయవాలను సృష్టించిన సృష్టికర్త ఆయన. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను సృష్టించిన సృష్టికర్త ఆయన. ఆయన సృష్టించిన ప్రతి అవయవాన్ని తిరిగి బాగు చేయగలిగిన దేవుడాయనే. ఈ రాత్రి నా దేవుని బట్టి మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఎప్పుడైతే రాజు కృంగిపోయాడో కొములిపోతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, రాజా నేను నిన్ను బాగు చేస్తాను. నా ప్రియమైన సహోదరులారా, తల్లులారా, చిరులారా, అన్నలారా, అక్కలారా, ఒకవేళ ఈ లాక్డౌన్ బట్టి, ఈ మరణకరమైన పరిస్థితులను బట్టి నీ కుటుంబం ఒకవేళ బాధల గుండా ప్రయాణం చేసిన, వ్యాధుల గుండా ప్రయాణం చేసిన, వైరస్ గుండా ప్రయాణం చేసిన, నువ్వు ఒకవేళ ఇంట్లోనే ఉండి మాటలు వింటున్నా, హోమ్ క్వారంటైన్ లో ఉండి మాటలు వింటున్నా, ఐసోలేషన్ వార్డులో ఉండి మాటలు వింటున్నా, ఆక్సిజన్ పెట్టుకుని ఈ మాటలు వింటున్నా, నా దేవుడు నిన్ను బాగు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మన సహవాసంలో జరిగిస్తున్నారండి. ఈ సంవత్సరంలోనే ఈ ప్రాంతంలో ఒక కుటుంబంలో ఒక యజమానికి ఇంచుమించు 14 కణాలు ఉన్నాయి అన్నారు. 14 బ్లాక్స్ ఒక హార్ట్ లో, 14 బ్లాక్స్ వాళ్ళ పాప మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆ చెల్లి అన్న చాలా కష్టం అంటున్నారు డాక్టర్. 14 బ్లాక్స్ అంటే ఇది అసాధ్యం, ఇది ఆపరేషన్ చేసిన గ్యారంటీ లేదన్నారు. సంఘం అందరూ కలిసి ఒక రోజు ఆ బిడ్డ కొరకు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేసామండి. ఎక్కడ పుస్తకాల్లో చదివిన మాటలు కాదు, మా జీవితాలలో యథార్థంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు మాత్రమే. సంఘమంతా ఉపవాసం ఉండి ప్రభువా సహోదరుని మీరు బలపరచండి, బాగు చేసే దేవుడు నీవే అని, మా అవయవాలను సృష్టించిన వాడు బాగు చేస్తామని విశ్వసించి ప్రార్థన చేస్తున్నామయ్యా, మీరే ఒక అద్భుతాన్ని జరిగించండి అని ప్రార్థన చేస్తే విచిత్రం ఏంటో తెలిసిన, ఈ రోజు ఆయన డ్యూటీకి పొద్దున్నే లెగిసి వెళ్ళిపోయి ఆటో నడిపేతాడు, కారు నడిపేతాడు, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, ఆయన చూస్తే నేను అలా నూరావళి చూస్తూ ఉంటాను, ఇలాగా మందిరం రోడ్డు మీద నుంచి అలా చూస్తూ ఉంటాను, ఆయనే ఈయనంటావా? హల్లెలూయా. కారణం ఏంటి తెలిసిన, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని చెప్పో బాగు చేయువాడని, వారి గాయములన్నీయు చున్నవాడని, వారి గాయములన్నీయు బాగు చేయువాడని, దేవునికి స్తోత్రము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. అద్దరి నా యేసయ్య పేరిట నేను చెప్పగలిగిన మాట, పాడైపోయినటువంటి ఆరోగ్యానైనా బాగు చేస్తాడు, పాడైపోయిన మన బ్రతుకునైనా బాగు చేస్తాడు. ఈరోజు అనేక మంది యవనస్తులు వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారండి. అనేక మంది యవనస్తులు ఈ రోజున వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. పట్టుమని 15 సంవత్సరాలు లేనివాడు బీరు బాటిల్ అట్టుకుని ఫేస్బుక్ లో పెద్ద ఏదో నేను పెద్ద గనుడిని అన్నట్టు తిరుగుతున్నాడు, వాడికి అర్థం కావట్లే, అరే నానా నీ ఆరోగ్యం పాడైపోతుంది అన్న సంగతి గుర్తు పెట్టుకో, నీ అవయవాలు పాడైపోతున్నాయి, వ్యసనాల ద్వారా అవయవాలను పాడు చేసుకుంటున్నారు, అక్రమ సంబంధాల ద్వారా కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు, అనేకమైనటువంటి వారి అలవాటును బట్టి. ఎవరు ఈ మధ్య కాలంలో మీరు న్యూస్ లో నేను చదివానండి, వాడికి డ్రింకులు తాగడమే అలవాటట, కూల్ డ్రింక్స్ తాగడమే అలవాటట, ఆకలేస్తే అన్నం తిండట, ఆకలేస్తే ఏమి తిన్నట్టు, బిర్యానీ ఏమి అన్నం తిన్న, డ్రింకులు మాత్రమే తాగుతుండట, మన ఆపరేషన్ చేసేవారు సస్తావరా, పేగులన్నీ భయంకరమైనటువంటి వైరస్ పట్టేసి కుళ్ళిపోయినాయి, పాడు చేసుకుంటున్నారు యవనస్తులు ఆరోగ్యాలు.
నెత్తి నోరు కొట్టుకుని చెప్పుకున్నారు డాక్టర్లు, రే కంటి నిండా పడుకోండ్రా, కడుపు నిండా తినండ్రా, రోడ్ల మీద గాడిదల్లాగా తిరగకండ్రా. నేను కాదు డాక్టర్లు చెప్తున్నారు, అలాగా రోడ్ల మీద తిరగకండి, అర్ధరాత్రుల దాకా రోడ్ల మీద తిరగకండి, అర్ధరాత్రుల దాకా రోడ్ల మీద తిరగకండి, బైక్ రేసులకు వెళ్ళకండి, ఎదర చక్రాలు లేపకండి, జీరో కట్టలు కొట్టకండి, కాళ్ళు ఎముకలు ఇరుగుతున్నాయి, పాడైపోతున్నాయి శరీరాలు, వద్దురా అని చెబుతుంటే చాలా మంది వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. బలమైనటువంటి ఆ అంబుల పదులో ఉండవలసిన యవనస్తులు బలహీనులైపోతున్నారు. త్రాగుడుతో, సిగరెట్లతో, వ్యసనాలతో, అక్రమ సంబంధాలతో వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒకవేళ నీ ఆరోగ్యం, నీ యవ్వన ప్రాయం పాడైపోతే ఇదిగో హిస్కి అనే రాజును మన ముందు పెట్టాడు ప్రభు. ఈ రాత్రి ఆయన ఏం చేశాడు తెలిసినా, ఆయన ఏం చేశాడు తెలిసినా, ఎప్పుడైతే ఈ సేవకుడు వచ్చి రాజుతో, రాజా నీ టైం అయిపోయింది, నువ్వు ప్యాకప్, నీ ఆస్తి పంపకాలే ఉంటే చేసేసుకొని చెప్పగానే రాజు చేసిన పని నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చదవండి రెండవ వాక్యం. అతడు తన ముఖమును గోడ త్రట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో. బాబు నీ కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇస్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మరణ పడక మీద ఉండి ఈ మాటలు వింటున్నా బిడా, నిస్సహాయ స్థితిలో ఏ సహాయము లేక ఒంటరిగా బ్రతుకుతూ నాకు ఏ సహాయము లేదు అనుకుంటూ ఈ మాటలు వింటున్నా, నా దేవుణ్ణి బట్టి నీతో చెబుతున్నాను, నువ్వు పశ్చాత్తాపముతో ప్రార్థన చేయగలిగితే, మనము ప్రార్థన చేయగలిగితే చాలండి. నిన్న రాత్రి దైవజనుడు అదే చెప్పాడు, మీరు తిరిగి మీ దేవుడైన యెహోవా తట్టు మీరు తిరిగి. ఇదిగో ఈ రాజు కూడా గోడ తట్టు తిరిగి, అంటే నా ప్రభువైన యేసయ్య తట్టు తిరుగుతున్నాడు. నువ్వు ఇప్పటి వరకు ఎవరి తట్టు తిరిగావో, ఏ శాస్త్రం తట్టు తిరుగుతూ నేను బాగుపడతానని ఎదురు చూసావో, ఒకవేళ ఎటువైపు తిరిగినా, ఎన్ని శాస్త్రాలకు తిరిగినా నీ జీవితం కానీ, ఆరోగ్యం కానీ, వయస్సు కానీ బాగుపడలేకపోతే నా దేవుని పేరట దండం పెట్టి చెబుతున్నా, నా యేసు వైపు తిరుగు. హల్లెలూయా. ఆయన తట్టు తిరిగి అతగాడు ప్రార్థన చేస్తుంటేనట ఈయన ఎవరో తెలిసినా కృపగలిగిన దేవుడండి. హల్లెలూయా. చీ ఆతలకు పో, నిన్న కాక మన ప్రార్థనకు రారంటే ఏదో చెప్పలకు పో అని ఒకవేళ మనిషిగా నేను అంటానేమో, కానీ నా దేవుడు మాత్రం కృపగలిగిన దేవుడు. ఎప్పుడైతే ఆ రాజు ప్రార్థన చేస్తున్నాడో వెంటనే ప్రభు అంటాడు, నేను నిన్ను బాగు చేస్తాను. ఎంత వింతండి, చనిపోతావు నువ్వు, కన్ఫర్మ్ అయిపోయింది నీ డెత్ అని చెప్పినటువంటి ఆ మనిషి అంటాడు, ఇంకా నువ్వు బ్రతకపోతున్నావు. నిన్న దినాన దైవ సేవకులు చెప్పినటువంటి లేఖనాలు కూడా మీరు ఒక్కసారి చదివితే అందులో కూడా నాకు ఆ మాట చాలా ఆనందం అనిపించిందండి. ఏవేలు పుస్తకంలో, ఏవేలు గ్రంథం రెండో అధ్యాయంలో ఆ మాట కూడా నేను చదివి నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది కనుక త్వర త్వరగా మీరు ఒక్కసారి మాటలు చదవండి. ఏవేలు గ్రంథం రెండవ అధ్యాయంలో నిన్నటి దినాన దైవ సేవకులు చదివించినటువంటి మాట 25వ వాక్యం అనుకుంటా, చూడండి ఒకసారి. ఏవేలు గ్రంథం రెండవ అధ్యాయం 25వ వాక్యం, మీరు కడుపారా తిని, ఒకసారి మొదటి ఆ అధ్యాయం ప్రారంభం ఒక్కసారి చదవండి. సియోను కొండ మీద బాకా ఊదుడి ఊదుడి నా పరిశుద్ధ పర్వతం మీద. 12వ వాక్యం చదవండి ఒకసారి, రెండవ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా దగ్గరికి రండి. నిన్నటి దినాన దైవ సేవకుడు చెప్పిన మాట ఇంతకు ముందు నేను మీకు అదే బోధిస్తున్నాను. దైవ సేవకుడు ఎప్పుడైతే రాజుతో చెప్పాడో, ఇజ్కియా గోడ వైపు తిరిగి, ఇజ్కియా దేవుని వైపు తిరిగి, ఇజ్కియా మన ప్రభువైన యేసు వైపు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే తన జీవితంలో జరిగింది ఏంటో తెలిసినా, చస్తావు అని చెప్పినటువంటి ఆ వ్యక్తి మరలా జీవాన్ని పోసుకొని 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరలా ఈ ఏవేలు గ్రంథంలోకి వస్తే ఇదిగో
మీరు కన్నీరు విడిచి దుఃఖించి మనస్ఫూర్తిగా నా వైపు తిరిగి మీరు దేవుడైన యెహోవాను ప్రార్థన చేయగలిగితే ఆయన కృప కలిగిన దేవుడు, శాంతమూర్తి కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు గనుక అర్థమవుతుందా? నువ్వు ఆయన వైపు తిరిగి, మనం ఆయన తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థన చేస్తే అతగాడు జీవితాన్ని పొంది ఆశీర్వదించి బాగు చేసినట్లుగా, ఇగో ఈ ఏవేలు గ్రంథంలో మీరు మరలా నా దగ్గరికి తిరిగి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయన కృప కలిగిన దేవుడు కనుక, ఒకవేళ నేను మనిషిని కనుక, ఒక మనిషి స్వభావం ఎలాంటిదంటే పెడితే మంచి కోరతాడు, పెట్టకపోతే చెడు కోరతాడు, అది మనిషి స్వభావం. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య స్వభావం ఏంటంటే ఆయన కృప కలిగిన దేవుడు. ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉండి హృదయపూర్వకంగా నా తట్టు తిరుగుతారో ఆయన కృప కలిగిన దేవుడు కదా, ఆయన ఏం చేస్తాడో తెలిసిన 25వ వాక్యం చదవండి ఇప్పుడు ఒకసారి. మీరు కడుపారా తిని, ఇదిగో 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 ఇదిగో, గత సంవత్సరంలో లేకపోతే ఈ 4 నెలలుగా మనస్ఫూర్తిగా ఆహారం తినడానికి లేదు, ఆర్థిక ఇబ్బందులు. మీతో నేను ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు కడుపారా తిని తృప్తి పొంది, తృప్తి పొంది మీ కొరకు, హల్లెలూయా, మీ కొరకు వింత కార్యములను జరిగించు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, హల్లెలూయా, హల్లెలూయా, మీ కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి నా దేవుని వైపు తిరిగి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావో, అదిగో హిజ్కియా గోడ తట్టు ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగి తన హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు, తనను మరలా బ్రతికించిన దేవుడు నీతో చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నావో, ఇదిగో నీ కొరకు ఒక వింత కార్యం నా దేవుడు జరిగించబోతున్నాడు. బిడా ఎవరి కొరకట? చదవండి మళ్ళీ నా వచ్చిన మాట చదివితే నాకు చాలా సంతోషం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు, మీ కొరకు వింత కార్యములను జరిగించిన, వింత కార్యములు నా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ప్రపంచమంతా నువ్వు బాగుపడవని చెప్పినా నా దేవుడు ఒక వింతైన కార్యం చేసి నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పు. నీ కుటుంబమే నువ్వరే నువ్వు బాగుపడవని చెప్పుడా, నీ కట్టుకున్న భర్త కానీ భార్య కానీ, నీ కుటుంబం కానీ, నీ తల్లిదండ్రులు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరు నువ్వు బాగుపడవని చెప్పిన నా దేవుడు నీ మాట ఇస్తున్నాడు. నువ్వు తిరగగలిగితే ఒక వింతైన కార్యం నా దేవుడు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఒక వింతైన కార్యం అది ఏంటో తెలిసినా, ఇంతకు ముందు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే నువ్వు అవమానము, చేదరింపు, బలహీనత, రోగం, వ్యాధి, వైరస్ అని బాధపడ్డావో అక్కడే నా దేవుడు నిన్ను లేపి ఆయనను స్తుతించేటట్లుగా చేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, కేవలం ఆరోగ్య విషయంలో మాత్రమే కాదండోయ్, నీ ఆర్థిక వ్యవస్థ, నీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధాన పరిస్థితులైన భార్యాభర్తల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అత్త కోడల మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన, మీ కుటుంబాలలో తల్లి బిడ్డల మధ్యన, ఈ రోజున తల్లికి బిడ్డకి కూడా సమాధానం లేదు, పాడైపోతున్న నీ కుటుంబాల, పాడైపోతున్నటువంటి బాంధవ్యాలు, పాడైపోతున్నటువంటి అనురాగాలు, పాడైపోతున్నటువంటి ఆప్యాయత. ఈ మాటలు వింటున్న నీవు ఎప్పటికైనా సరే నా యేసయ్య వైపు తిరిగి, అయ్యో ప్రభువా నేను పాపం చేశానేమో, ప్రభువా నేను దోషినేనయ్యా, నాయన నేను దోషం చేసిన వాడిని, పాపినే, కానీ నువ్వు క్షమించే దేవుడు కదా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను కరుణించండి అయ్యా అని నువ్వు అడగగలిగితే ఆయన కృప చూపించే దేవుడు కనుక నిశ్చయముగా నిన్ను బాగు చేసి నీ జీవితంలో ఒక వింతైన కార్యం నా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ వింతైన కార్యం నీ కుటుంబంలో జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? ఆ వింతైనటువంటి అనుభవం నీ కుటుంబంలో కొనసాగించాలనుకుంటున్నావా? నువ్వు బహుశా బిడా, ఒకవేళ నువ్వు పాజిటివ్ వచ్చిన బిడ్డవైనా, ఒకవేళ నీ గుండెల్లో భయం బయలుదేరి నేను మరలా ఇంటికి వెళ్ళలేని, నేను ఇక మరలా బాగుపడను అని ఒకవేళ అనుకుంటున్నావేమో,
నా దేవుని బట్టి నేను మనసార కోరుకుంటున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, నిశ్చయముగా నా దేవుడు నిన్ను బాగు చేయునుగాక, నిశ్చయముగా నీ ఆర్థిక వ్యవస్థను బాగు చేయునుగాక, నీ ఆరోగ్యాన్ని బాగు చేయునుగాక, నీ వ్యవస్థను బాగు చేయునుగాక, నీ చేతుల కష్టార్జితాన్ని బాగు చేయునుగాక, నీ కన్నీటిని నాట్యముగా నా దేవుడు మార్చునుగాక. అలాగు తలలు వంచుతారా? అలాగు తలలు వంచండి, అలాగు కండ్లు మూసుకుని తలలు వంచి ఈ రెండో రోజు ఉపవాస ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మనందరితో మాట్లాడుతున్నారు. రోగం చేత బాగా పాడైపోయావేమో, వ్యసనం చేత పాడైపోయావేమో, రుగ్మత చేత పాడైపోయావేమో, బలహీనత చేత పాడైపోయావేమో, బంధకాల చేత పాడైపోయావేమో, నువ్వు ఏ నిమిత్తమే పాడైపోయినటువంటి బ్రతుకైనా నా యేసయ్య బాగు చేసే దేవుడు. ఎందుకు బాగు చేస్తాడో తెలుసా? ఆయన శపించేవాడు కాదండి, కాదని కాలదండేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా పూజింపబడుటకు యోగ్యుడనీవే. ఆయన కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడు. కృంగిపోయి ఉన్నావా? ఎటు దిక్కుతో చిన్న పరిస్థితుల్లో నడిపించబడుతున్నావా? మరణమే శరణమని అందరు విడిచిపెట్టి ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఇదిగో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా యేసయ్య వైపు తిరగండి. అమలారా, ఇప్పటికైనా నా యేసయ్య వైపు తిరగండి. నిశ్చయముగా నా దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు, నిశ్చయముగా నా దేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్న రాత్రి ఈ రాత్రి. ఇదిగో 12 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించింది నీ కోసమే. ఎప్పటికైనా నువ్వు దేవుని సన్నిధి వైపు తిరుగుతావని, ఎప్పటికైనా నువ్వు ఉపవాసముని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడతావని, ఎప్పటికైనా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావని, ఎప్పటికైనా ప్రతి సంవత్సరం ఒక 8 రోజులు 12 రోజులు దేవుడు మన సంఘం ద్వారా సమాజానికి అవకాశం ఇస్తూనే వస్తున్నాడు. ఇదిగో ఈ సంవత్సరం కూడా మరొక అవకాశం నీకు నాకు ఇచ్చాడు. తిరుగుతావా ఎప్పటికైనా దేవుని వైపుకి? ఎప్పటికైనా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావా? ఎప్పటికైనా నువ్వు అబద్ధాలమని యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నడుస్తావా? ఎప్పటికైనా నువ్వు లోకాన్ని విడిచి దేవుని సన్నిధిలో మండుతావా? ఎప్పటికైనా నువ్వు లోకపు కార్యక్రమాలను విడిచిపెట్టి దేవుని సన్నిధి వైపు ఆకర్షించబడి ఆశతో పరిచర్య చేస్తావా? ఇదిగో ఇదిగో నిన్ను బాగు చేయడానికి కృప కలిగిన దేవుడు నిలబడే ఉన్నాడు. నీవే ఇంకా నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతూ దూరపడిపోతున్నావు. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనల 2వ రాత్రి దేవుడు ఒక చక్కని అవకాశాన్ని మరొకసారి నాకు నీకు ఇస్తున్నాడు. ప్రభువా నేను నీ సింహాసనం వైపు తిరుగుతానయ్యా, యేసయ్యా నేను నీ వైపు తిరుగుతానయ్యా, నా వ్యవస్థను బాగు చేయండి, నా ఆర్థిక పరిస్థితిని బాగు చేయండి, నాకున్నటువంటి బలహీనత నుంచి బాగు చేయండి అని ప్రార్థన చేస్తావా? నిశ్చయముగా ఒక వింతైన కార్యం నా దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈమె ప్రియబిడ్డలు మేమందరము నీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మరణకరమైన రోగాన్ని బాగు చేసిన దేవుడు, గత కాలంలో పోయిన పంట అంతటిని తిరిగి సమకూర్చి తిరిగి ఇప్పించిన గొప్ప దేవుడు. మా బిడ్డలు ఆర్థికంగా పాడైపోయారేమో, ఆరోగ్యపరంగా పాడైపోయారేమో, మా బిడ్డలను మీరు బాగు చేయండి. ఎందరైతే పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నారో, అవునైనా నేను నీ సన్నిధికి దూరంగా వెళ్ళి పాడైపోయానయ్యా, నీ సన్నిధికి దూరమై పాడైపోయానయ్యా, నన్ను క్షమించండి నాయన అని ఎందరైతే కన్నీరు కారుస్తున్నారో, ఈ రాత్రి బిడ్డల కుటుంబాలను కట్టండి నాయన, వారి కుటుంబాలను బాగు చేయండి తండ్రి,
వారి ఆర్థిక వ్యవస్థను బాగు చేయండి, వారి సమాధానం లేని పరిస్థితులను బాగు చేయండి, పడిపోయిన బలిపీఠాలను బాగు చేయండి, పాడైపోయిన బలిపీఠాలను తిరిగి ప్రార్థన బలిపీఠముగా బాగు చేసి కట్టండి నాయన. ఏలియా బలిపీఠాన్ని కట్టి బాగు చేసుకున్నట్లుగా మా ఆత్మీయులమైన మేము పడిపోతున్నటువంటి ప్రార్థన బలిపీఠాలను బాగు చేసుకొని కట్టుకోవడానికి ఈ రాత్రి మీరు పురుగొల్పని లేపి ఈ 12 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ఒక వింతైన కార్యము జరుగునుగాక, ప్రతిరోజు ఒక వింత కార్యము జరుగునుగాక, ప్రతిరోజు ఒక వింత కార్యము జరుగునుగాక. మీరే కార్యసిద్ధి కొలుగ చేసి మహిమ పొందమని యేసయ్య పేరట అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ చేరిన మనకు సకల కోటి పరిశుద్ధులకు వాక్య ప్రకారం జీవిస్తానని తీర్మానం తీసుకున్న వారికి ఆయన కృప నిరంతరము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమే, ప్రభేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. అందరికి వందనాలండి. చిన్న గమనిక మనవి ఏంటంటే, మీరు చూస్తున్నటువంటి ఈ పేజ్ని అందరికీ మీ స్నేహితులకు బంధువులకు దీన్ని షేర్ చేసుకోండి. ఈ 12 రోజులు, ఇది 2వ రోజు, ఇంకొక 10 రోజులు మన ముందు ఉన్నాయి. ఈ 10 రోజులు కూడా అద్భుతమైనటువంటి దైవ సేవకులు వర్తమానాలు మనకు అందిస్తారు. మీరు ఈ లింక్ అందరికీ షేర్ చేయండి, మాతో పాటు కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నేనేమంటున్నాను తెలుసా, నిశ్చయముగా 12 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వింత కార్యం సాక్ష్యంగా నా దేవుడు లేపబోతున్నాడు. ఇప్పటికే చంద్రపూడి సహవాసంలో నిన్నటి దినాన్ని ఒక వింతైన కార్యం సాక్ష్యం వచ్చింది. ఈ రోజు ఒక వింతైన కార్యం జరిగింది. 12 రోజులు 12 వింతైనటువంటి సాక్ష్యాలు ఈ బ్రాంచ్ ద్వారా నా దేవుడు మనందరికి వినిపించబోతున్నాడు. మీ ద్వారా కూడా నా దేవుడు వినిపిస్తాడు. విశ్వసించండి, ఏకీభవించండి. గేట్ ఆఫ్ హెవెన్ పెంటెకోస్టల్ మినిస్ట్రీస్ అనే ఈ పేజ్ని మీరందరికీ షేర్ చేసి ఇంకా 10 రోజులు ఈ లైవ్ ద్వారా చూస్తూ మీరు దేవుణ్ణి గణపరచాలని, దీవించబడాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.